सर? यस मिस्टर शशिकुमार? नेने మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ అయింది, ఎండి గారు సైన్ చేసి ఇచ్చారు, ఇదిగోండి. ఎస్సీ, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతికి వచ్చేసింది, కానీ నా అప్లికేషన్ ఫైలు మీరు ఇంకా ఓపెన్ చేయలేదే. అది కాదు, ఎలా చెప్పాలా అని. ఓకే ఓకే, లీవ్ ఇట్ ఎస్సీ. ఈ విషయం మాట్లాడడానికి మీకు ఇబ్బందిగా ఉంటే నేను చెప్పినట్టుగా చేయండి. నేను మంజు ఫోటో తిప్పి పెట్టాను కదా, అది మంజు కనిపించలే ఏదైనా చేయండి, అప్పుడు మంజుకు నా మనసు ఏంటో తెలుస్తుంది. శశి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక సస్పెన్స్ ఉంది, నువ్వు దాన్ని చూస్తే సర్ప్రైజ్ గా ఉంటుంది. మొత్తానికి షాక్ పుట్టించేలా ఉన్నావు. షాక్ నీకు మాత్రమే కాదు మంజు. మంజు, ఈ చిత్రాన్ని చూసావా? కొత్తగా రిలీజ్ అయిన చిరంజీవి సినిమాలో చూపిస్తున్నావు, ఇదేనా సస్పెన్స్? కాదు మంజు, దీని వెనకాలే సస్పెన్స్ ఉంది. ఏంటి శశి ఇది, ఓపెనింగ్ లో పెద్ద బిల్డప్ ఇచ్చారు, చివరికి క్లైమాక్స్ ఇంత డల్ గా ఉందేంటి? దీంట్లో ఏం సస్పెన్స్ ఉంది? గార్ది గుడ్డు మంజు ఫోటో ఏమైపోయింది? మిమ్మల్ని అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది, నేను ఊరికి బయలుదేరుతున్నాను. ఏమిటమ్మా హఠాత్తుగా వెళ్తానంటున్నావు? ఇవాళ కృష్ణ బర్త్డే అమ్మా. ఈరోజు కృష్ణ బర్త్డేనా? మర్చిపోయావా? 10 ఏళ్ళయింది కదా, అందుకే 6:30కి బర్త్డే పార్టీ మొదలవుతుంది, నువ్వు ఉండాల్సిందే. లేదంటే బయలుదేరాలి, 9 గంటలకి ట్రైన్. 9 గంటలే కదా, నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. పెద్దగా ఏర్పాట్లేం లేవు, ఒక చిన్న డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం, ఆ తర్వాత కృష్ణ కేక్ కట్ చేస్తాడు, నువ్వు హ్యాపీ బర్త్డే చెప్తూ శకండిస్తావు. అది మాత్రమే కాదు, ఈ పుట్టినరోజు నాడు నీకు సర్ప్రైజ్ ఉందమ్మా. హుషారు హుషారు సంబరాలు చూడవే, పలాడిపోయేదాకా ఆగడాలు చూడవే. ఇదంతా నీతోనే ఉంటాయితే మళ్ళీ నా తోటి దేశాలు వేయ మాకులే, నా సత్తా చూపిస్తే ఆగలేవులే. స్వర్గం మీకు చూపిస్తలే, నా సర్వం మీకు రాజిస్తలే. హుషారు పారా హుషారు వచ్చాటంటే నీ సోకంతమ్మా బజారు. పెద్ద
పిల్ల పాయసం పంచుకుంటాం మెత్తగా, పదంది పంచదార కరిగిపోన హాయిగా. స్వర్గం నీకు చూపిస్తానే, నా సర్వం నీకు రాసిస్తానే. భాయ్య ఔర్ బెహనో, ఆజ్ మై బహుత్ ఖుష్ హూం. నా ఒక్కగానొక్క కొడుకు కృష్ణ 25వ బర్త్డేకి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాద్. నా కొడుకు బర్త్డే ఫంక్షన్కు మాత్రం మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, నా కొడుకు యొక్క కాబోయే భార్యని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. నా కాబోయే కోడలు మిస్ అను అగర్వాల్. అయ్యే బేటి, జీతే రహో, జీతే రహో. ఏ బేటా, ఇది రావు. అవునా? గుడ్, నైస్ ప్రేయర్. మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఉడిపిలో పుట్టిన బ్రాహ్మణ అబ్బాయికి బాంబేలో పుట్టిన అగర్వాల్ కూతురికి ఎలా ఈ పెళ్లి జరుగుతుందనుకుంటున్నారు కదూ? మీరా దాన్ని మేరా దోస్త్, ఒక సాధారణ వంటవాడిగా ఉన్న నేను ఈరోజు 3 5-స్టార్ హోటల్స్కి ఎండీగా ఉన్నానంటే దానికి కారణం మిస్టర్ కేపీ అగర్వాల్. శుక్రియా, బహుత్ ఖుష్, బహుత్ ఖుష్, మై బి బహుత్ ఖుష్. ఉడిపి కృష్ణ భగవాన్ తర్వాత నేను గౌరవించే ఒకే ఒకరు కేపీ అగర్వాల్. ఆయనకి నేను మాత్రమే కాదు, నా కుటుంబమే రుణపడి ఉన్నాను. ఆయన సహాయం మర్చిపోతే నేను చచ్చిన శవంతో సమానం. మీరందరూ ఇదే విధంగా నా కొడుకు పెళ్లికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలి. ఏంట్రాలుడు, ఉడిపిగాడంతా ఉల్టా చేసేశాడు. కృష్ణ మంజునేగా పెళ్లి చేసుకుంటా అన్నాడు, సడన్ గా ఈ సీటు వాళ్ళ అమ్మాయితో నిశ్చితార్థం ఉంటున్నాడు, అంత అయోమయంగా ఉంది. అదేరా, నాకు అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారో నాకు అర్థం అవుతుంది. మంజుని గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పి ఎవరో అను అగర్వాల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటానుకుంటున్నారు కదా. మా నాన్న నాకు ద్రోహం చేశారు, అన్యాయంగా నా ప్రేమని చంపేశారు. ఇంతమంది మధ్యలో నేను అను అగర్వాల్ని పెళ్లి చేసుకోను, మంజుని ఇష్టపడుతున్నానని చెప్తే మా నాన్నగారి గౌరవం పాడైపోతుంది, వేరే దారి లేదు.
మా నాన్నగారి కోసం నా ప్రేమని త్యాగం చేస్తున్నాను. పేదవాడి ప్రేమ ఈజీగా గెలుస్తుంది, కానీ ధనవంతుడికి ఆ భాగ్యమే లేదు. వాళ్ల స్టేటస్సే వాళ్ల ప్రేమని నాశనం చేస్తుంది. ఎనీవే, రేపు వచ్చి పనిలో జాయిన్ కండి. బాయ్. అల్లుడు, నీ ప్రేమ నిజమైందిరా. నీ ప్రేమను త్యాగం చేయమని నేనే చెప్పాను, నువ్వు దానికి సిద్ధమయ్యో, కానీ ఆ ప్రేమ నిన్ను వదిలి వెళ్ళలేదురా. కృష్ణ చెప్పిందేరా కరెక్ట్, నిజమైన ప్రేమ గెలుస్తుంది. ఏ అల్లుడు, నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుందిరా. సరే కృష్ణ, ట్రైన్కి టైం అయింది, బయలుదేరుతున్నాను. మంజు, నా బర్త్డే ఫంక్షన్కి వచ్చినందుకు చాలా సంతోషం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ పంపడం మాట అటుంచు, ముందు నీ పెళ్లి కార్డును పంపు, పెళ్లికి నేను తప్పకుండా వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడ్ లైట్ ఇప్పుడు అంతా కరెక్ట్ గా సరిపోయింది. ఇంటి ముందు రెడ్ లైట్ పెట్టావు? చంద్రముఖి, ఒక పెద్ద కంపెనీలో అడ్వాన్స్ ఇస్తున్నారు కరెక్ట్గా 10,000 రూపాయలు, దాంట్లో 1% అయినా కూడా 150 రూపాయలు నువ్వు ఇస్తావు. నేను ఆఫ్ కొట్టేసి రావచ్చు కదా? మందు కొట్టే చావు, దానికి ఈ రెడ్ లైట్ ఏమిటి సంబంధం? ఉందే, నేను వచ్చేటప్పుడు కైపులో వస్తానుగా. నాకు మన ఇల్లు గుర్తు తెలీదు, ఒకటే గుర్తుగా రెడ్ పెయింట్ కొట్టాను, అది వేస్ట్ అయింది. అందుకనే కొత్తగా ఒక రెడ్ లైట్ వేసించాను. ఇది చూసి నేను కరెక్ట్ గా వచ్చేస్తాను. సరే, ఇంటి ముందు ఇలా రెడ్ లైట్ పెడితే బయట వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని లోపలికి వస్తే? ఈ బుజ్జిబాబు ఏంటి ముద్ద, అది ఆలోచించరా? ఇప్పుడు చూడు, ఓటు కూడా రాసి పెట్టాను. అవును, ఇందులో ఏం రాసావు? ఇక్కడ ఖచ్చితంగా వ్యభిచారం జరగటం లేదు, క్షమించాలి. ఎలా ఉంది? సూపర్ బావా. నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండు, నేను వెళ్ళి డబ్బుతో వస్తాను. ఏమిట్రా? ఏం లేదురా, రాత్రికి మంజు ఊరు వెళ్తుంది కదా, టికెట్ వెయిటింగ్ లిస్టు పక్కనేగా రైల్వే స్టేషన్, నేను వెళ్ళి టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వస్తాను, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి. అయ్యో, నేనే చెప్పాలనుకున్నాను, మంచిది గుర్తు చేశారు, థ్యాంక్ యూ సంతానం. పర్వాలేదు మంజు. రే అల్లుడు, అమ్మాయి టికెట్ వెయిటింగ్ లిస్ట్ కాదు, నీ ప్రేమ కూడా వెయిటింగ్ లిస్టే, అది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ ఇద్దరిని నేను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాను. ఈ అవకాశం ఉపయోగించుకోరా అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్. శశి, ఏంటి ఇంటికి వెళ్దామని చెప్పి బీచ్కి తీసుకొచ్చారు? ఇది చాలా రాసిగల చూడండి, నేను సంతానం ఏదైనా ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలంటే ఇక్కడికే వస్తూ ఉంటాం. సరే, ఇది మీకు రాసిగల చోటు అయి ఉండొచ్చు, కానీ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అది కాదు, మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమీ లేదు మంజు, నా డ్రీమ్ గర్ల్ ఎవరనేది ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. ఏంటి, మీ డ్రీమ్ గర్ల్ని కనిపెట్టేశారా? ఈ రోజంతా నేను మీతోనే ఉన్నానుగా, మరెలా? అవును, ఎవరా సస్పెన్స్ క్యారెక్టర్? రా చెప్తాను.